మీరు మీకు ఎందుకు సార్ ఐ విల్ గివ్ యూ వర్డ్ టుడే అన్పార్లమెంటరీగా మాట్లాడము కేసీఆర్ రెండు రెండుసార్లు మూడు సార్లు మీకోసం ఐ విల్ టాలరేట్ మూడోసారి తర్వాత మళ్ళీ టాలరేట్ చేయం సార్ అంతేగాదు సార్ మీరు ఆయనతో బంజేపిస్తా అంటే ఐమ్ గివింగ్ యూ వర్డ్ మీ పాత మిత్రుడు ఆయన ఎప్పుడు ఎట్టా మాట్లాడతాడో ఇప్పుడు మీ నాన్నేమో నీ తమ్ముడు అన్నాడు నీ తమ్ముడు ముఖ్యమంత్రి కూడా అన్నాడు ఇప్పుడు నాతో అనుకోండి అరే నీ మరి మన ఇద్దరం ఎప్పటి నుంచి దోస్తూ నన్ను ఫ్రెండే కదరా అని అంటాడు ఇట్లా ఒకవరితో ఒక రకంగా అంటాడు అతను ఆయన అది ఒక నైజం ఆల్ సెటెండ్ అని సార్ ఒక టైంలో కేసీఆర్కి మేమందరం అభిమానమే ఆయనకి అలయన్స్ చేసుకో 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 కాంగ్రెస్ టికెట్ ఇచ్చేసే అంటే ఇరవై నాలుగు నుంచి మొదలైంది ఆయన ఆరు నెంబర్ లక్కి ఇరవై నాలుగు కాకపోతే ముప్పై మూడు దాకా పోనీ అని అన్న వాళ్ళే మేము అందరం నలభై రెండు అయింది అనుకోండి ఆయన బాగా భయపెట్టించి నెగోషియేట్ చేసుకున్నాడు ఢిల్లీలో అప్పటికి వీళ్ళు తొమ్మిది సంవత్సరాలు టీడీపీ ఉంది వీళ్ళు కాంగ్రెస్ సో నలభై రెండు పోయినాయి అలయన్స్ చేసుకోమని చెప్పిన దాంట్లో కూడా నేను ఒక ఇంపార్టెంట్ గట్టిగా చెప్పేవాడిని ఫాదర్ కి కానీ ఇప్పుడు నిజం చెప్పండి అసలు మీరు ఢిల్లీలో కొంచెం హోల్డ్ ఉంది కదా నాకు తెలిసి కొంచెం లీడర్స్ తోటి కొద్ది టచ్ ఉంది కేసీఆర్కి నువ్వు ఢిల్లీ వాళ్ళకి ఈ మధ్య ఏంటి అసలు సీక్రెట్ ప్యాక్ట్ ఏం లేదు సార్ ఇప్పుడు ఒకసారి ఏమో ఇక్కడ చెప్పారు కదా గుజరాతీ వాళ్ళు కొంచెం షార్ప్ అని గుజరాతీ వాళ్ళు షార్ప్ కనుక ఎందుకంటే ఈయన ఇక్కడ ఒక రోజు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఇక బీజేపీ మీద యుద్ధమే అన్నాడు ఇక నేను ఒక విమానం రెడీ చేసుకున్నాను అన్ని రాష్ట్రాలు తిరుగుతాను అన్నాడు తమిళనాడు పోయాడు అక్కడ భోజనం చేసి వచ్చాడు మమతా బెనర్జీ దగ్గరికి వెళ్ళి వచ్చాడు అక్కడ కూడా చేపల కూరకు తిని ఉంటాడు ఏదో జరిగిపోయింది సడన్గా ఈ యుద్ధం అని ప్రకటించిన తర్వాత ఢిల్లీ వెళ్ళారు ఆన్లైన్లో కలిసాడు మోదీని అమిత్ షాని కలిసేసాడు నేరుగా బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి ఫామ్ హౌస్కి వెళ్ళిపోయాడు మళ్ళీ మాట్లాడితే ఒట్టు అంటే సార్ దీంట్లో ఈయన ప్రయత్నం చేసింది నిజమే అని నేను అనుకుంటున్నా దీనికి ఈయన నమ్మలేదు ఎవరు మమతా బెనర్జీ కానీ పట్నాయక్ కానీ స్టాలిన్ కానీ వీళ్ళు ముగ్గురు అయితే సో విత్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ వాట్ ఏ గాట్ ఆల్సో ఈయనని నమ్మలేదు ఓకే ఈయన నమ్మల అందుకని ఇక లాభం లేదు మనకి మనకిందు పంచాయతీ వాళ్ళ దగ్గరికి వెళ్ళారంటారామలే ఆయన ఈ ముఖ్యమంత్రి ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళడం సహజమే కాదు సార్ అట్లా కాదుగా యుద్ధం ఎరు వెళ్ళిన తర్వాత యుద్ధం పోయి తెలజెండా ఎగరేయటం వేరు కదా సో ఐ డోంట్ థింక్ నేను స్ట్రేట్ ఫార్వర్డ్ నేను మరీ చాలా విషయాలు భూతద్దం పెట్టి చూడను ఓకే ఐఎమ్ మోర్ స్ట్రేట్ ఫార్వర్డ్ మై లీడర్స్ ఆర్ ఆల్సో స్ట్రేట్ ఫార్వర్డ్ కానీ నా అంటే మీ మీ వాళ్ళు స్టేట్ ఫార్వర్డ్ అంటే మీ ఢిల్లీ వాళ్ళ ఎస్ ఢిల్లీ వాళ్ళు స్టేట్ ఫార్వర్డ్ అయితే ఇంత విస్తరణ జరుగుతుందండి బీజేపీ విస్తరణ భారతదేశంలో ఇంత సాధ్యమా స్ట్రేట్ ఫార్వర్డ్గా విస్తరించుకుంటున్నాం సార్ చేస్తుంటారు కాలు తొక్కాల్సిన వాళ్ళు తొక్కుతుంటారు తొడపాషం పెట్టాల్సిన వాళ్ళు తొడపాషం పెడుతుంటే అదేంట స్ట్రైట్ ఫార్వర్డ్ అంటే ఆ రాజకీయాలు వేరు కాదు అది బట్ ఇక్కడ ఏదో జరిగింది అది ఏమిటి అనేది బీజేపీ వాళ్ళు చెప్పరు ఎందుకంటే ఇక్కడ ఏం జరగలేదు సార్ జరగబోతుంది ఓకే ఐఎమ్ కాన్ఫిడెంట్ మీకు అనుకూలంగా బీజేపీకి అనుకూలంగా టీఆర్ఎస్ కి వ్యతిరేకత అదే కేసీఆర్ కి కాదు మీ అందరికీ టార్గెట్ కేసీఆర్ కదా టీఆర్ఎస్ ఒకటే కదా అదే అనేది